హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశగారి వంటగది. వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూడండి. చికెన్తో కర్రీ చేస్తారు కదా అందరూ, నేను పచ్చడి చేస్తున్నా ఇంట్లోనే. చూడండి, ఫ్రెష్గా 1 కేజీ చికెను, మీడియం ఉండాలి పీసులు, 1/2 కప్ సాల్ట్, 2 కప్పుల కారం పొడి పౌడర్, మిర్చి పౌడరు, 1/2 కప్ అల్లం పేస్టు, 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 3 నిమ్మకాయలు. ముందుగా ఒక గిన్నె తీసుకొని చికెన్ అంతా మంచిగా ఫ్రెష్గా ఉప్పు సాల్ట్ అన్న సాల్ట్ అంటారు కదా, సాల్ట్ వేసి మంచిగా కడిగి గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, చూడండి కొద్దిగా వేసేసి మంచిగా కలపాలి. ఒక 5 మినిట్స్ కలిపి గ్యాస్ మీద పెట్టాలి. చూడండి ఒక 20 మినిట్ పెట్టేస్తే చూడండి చికెన్ ఎట్లయితుంది. మొత్తం ఇలా వాటర్ అంతా చికెన్లోనంతా వాటర్ వెళ్ళిపోవాలా, పైనుంచి వాటర్ వేయద్దు, అది ఒకటి చూసుకోవాలి. బోన్స్ అన్నీ తీసేసినాను చూడండి, అన్నీ వేరే వేరు చేయాలి, ఇట్లా పీసులు వేరే, బోన్స్ వేరే వేయాలి. మంచి తీసి పెట్టుకోవాలి ప్లేట్లో. పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెద్ద గిన్నె వేసి పెట్టి, కడాయి అయినా గిన్నె అయినా మీ ఇష్టం, 1 గ్లాస్ ఆయిల్ వేయాలి. మంచిగా వేడైన తర్వాత 1 గ్లాస్ అయితే సరిపోతుంది. మంచిగా వేడైన తర్వాత అది గ్యాస్ మీద ఆయిల్ వేడవుతుంటుంది కదా, ఇప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు మరో గిన్నె పక్కన పెట్టేసి 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు చూసుకోండి. దీనికి 1 కేజీకి ఇది 1 కేజీకి 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు మంచిగా మీడియం మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ పెట్టుకో పౌడర్ చేసుకొని పక్కన పెట్టాలి. చూడండి మీడియం మీద పెట్టాలా, ఆయిల్ మీద పెడితే మొత్తం మాడిపోతుంది. కడాయిలో ఆయిల్ వేడవుతుంది కదా, చికెన్ వేయాలి. చూడండి అన్నీ బోన్స్ తీసేసినాం కదా, అన్నీ చికెన్ పీసులు ముక్కల్లా ఉంటాయి కదా, అది కొద్ది కొద్ది వేసుకుంటా మంచిగా ఫ్రై చేయాలి. చూడండి ఒక పక్క మసాలా వేడవుతుంది, ఒక పక్కన చికెన్ ఫ్రై అయిపోతుంది. మసాలా వేడేయగానే కొద్దిగా చల్లగైన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. చూడండి మిక్సీలో వేయాలి, చిన్నగా పౌడర్ చేయాలి. ఇట్లా ధనియాల పౌడర్ ఎట్లా వస్తుంది అట్లా సన్నగా చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్స్ మంచిగా చూడండి కలర్ ఎట్లా వచ్చింది, మంచిగా రెడ్ కావాలా, లేకుంటే హై మీద పెట్టి పచ్చి పచ్చిగా ఉండంగా తీయద్దు, మీడియం మీద పెడితే లోపల మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు. చికెన్ లోపల పైన మంచిగా ఫ్రై కావాలి. చూడండి మంచిగా నురుగొస్తుంది కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన రెడ్గా అయిన తర్వాత అల్లం వేయాలి. అల్లం పేస్ట్ 1/2 కప్ అయితే సరిపోతుంది, ఫ్రెష్ ఉండాలి అల్లం పేస్ట్. చికెను అల్లం పేస్ట్ ఎప్పుడు ఏ కర్రీ చేసినా కానీ, ఫ్రై చేసినా కానీ, పచ్చడి చేసినా కానీ చికెన్ అయితే ఫ్రెష్ ఉండాలి. ఫ్రెష్ ఉంటేనే పచ్చడి అయినా చికెన్ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది. బిర్యానీలో సో ఫ్రెష్ వేయాలి. ఇది పప్పుతోనైనా సాంబార్తోనైనా పిల్లలకు టిఫిన్ బాక్స్లకైనా టేస్టీగా ఉంటుంది. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల పసుపు వేసి చూడండి మంచిగా ఫ్రై చేయాలి. ఒక్కొక్క టేస్ట్ ఉండాలి, అన్ని పొడులు వేసుకుంటా ఫ్రై చేయాలి. మొత్తం చికెన్ వేసేసి మంచిగా మధ్యలో ఇట్లా చూడండి ఎట్లా వేసినా అట్లా ఆయిల్ ఉంటుంది కదా, మంచిగా ఫ్రై చేయాలి. ఒక్కొక్క పౌడర్ వేయాలి, ఫ్రై చేయాలి. చూడండి పసుపు వేసిన 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 1 కిలో చికెన్కి 2 స్పూన్లు 1/2 కప్పు సాల్ట్. మేము రాక్ సాల్ట్ వాడతాం ఇంట్లో, తక్కువ పడుతుంది సాల్ట్, మేము తక్కువ పడతాం కాబట్టి తక్కువ. ఉప్పు సాల్ట్ చూసి వేసుకోండి, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయచ్చు, మీ ఇష్టం. కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు కదా. తర్వాత అన్ని పౌడరు అంటే జీరా పౌడరు,
ఆవాలు మెంతులు అన్నీ కలిపి మిక్సీ పట్టినాం కదా, పౌడర్ వేయాలి. పౌడర్ వేసిన తర్వాత సిమ్ మీద పెట్టాలి, అంటే మాడిపోతుంది మొత్తం చికెన్. సిమ్ మీద పెట్టి ఒక్కటి మంచిగా కలుపుతూ ఉండాలి. పౌడర్ అంతా మిక్స్ అయిన తర్వాత మిర్చి పౌడర్ వేయాలి. పౌడర్ మిక్స్ కాకుండా ముందు మిర్చి వేయద్దు, అదొకటి చూసుకోవాలి. చూడండి, ఒక 1.5, ఎక్కువ కారం ఉంటే 1.5, తక్కువ ఉంటే షాపులు ఉంటే అయితే 2 కప్పులు పడుతుంది. చూడండి, మంచిగా పౌడర్ అంతా కలపాలి. ఒక 5 మినిట్స్ కలిపేసి స్టవ్ ఆపేయాలి. చూడండి, మంచిగా అది మొత్తం దగ్గరికి చేయాలి. చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి, మంచిగా చూసి మిక్స్ చేయాలి. స్టవ్ గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయలు వేయాలి, 3 మంచిగా పిండుకోవాలి. చూడండి నేను ఎట్లా వేస్తున్నా, అట్లా 3 నిమ్మకాయలు వేసేసేయాలి. ఎంత టేస్ట్ ఉంటుందంటే, ఇది ఏ కర్రీతోనైనా తినచ్చు, డైలీ కొద్దిగా పెట్టుకొనైనా తినచ్చు, వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తినచ్చు, పప్పు వేసుకొని తినచ్చు. చూడండి, నేను ఇంట్లో ఆలు పులావ్ చేశాను, వేడివేడి పచ్చడి, వేడివేడి అన్నం, ఎంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, ఎట్లా ఉంది టేస్ట్ నాకు కామెంట్ పెట్టండి. చూడండి, వైట్ రైస్తోనన్నా బాగుంటుంది, ఇది ఆలు పులావ్ అంటారు, పులావ్తోనన్నా బాగుంటుంది, బగారా రైస్తోనన్నా బాగుంటుంది, చపాతీతోనన్నా బాగుంటుంది. చూడండి, ముక్క అంతా మంచిగా ఫ్రై చేసినాం కదా, మొత్తం ఇట్లా లోపల సో మంచిగా ఫ్రై కావాలి, లేకుంటే పచ్చి పచ్చి వాసన సార్ చూసుకొని చేయాలి, చేసుకోవాలి.